అమ్మా నాన్న ఈ పదాలు వింటే మీకు ఏమనిపిస్తుంది? నాకు ఇదొక ఎమోషనల్. అమ్మ మనల్ని కని ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసే సత్తా నాన్నది. ఎందుకంటే ఆకలితో ఉన్న మనకి అమ్మ అన్నం పెడితే ఆ అన్నం మన నోట్లోకి రావాలంటే అందులో నాన్న కష్టం ఉంటుంది. అమ్మ కుటుంబాన్ని కలిసిమెలిసి ఉండేలా చేస్తుంది. నాన్న ఆ కుటుంబానికి ఏమీ కాకుండా రక్షణ ఇస్తాడు. నాన్న కుటుంబాన్ని వదిలి కష్టం చేసుకుని డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాడంటే ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే అమ్మ ఉందని భరోసా. నాన్న అంటే అదొక అనుబంధం, అమ్మ అంటే అదొక అనురాగం. అమ్మ నాన్న కలిసుంటే పిల్లలకి అదొక సంతోషం. అమ్మ నాన్న పిల్లలందరినీ ఒకేలా చూస్తారు. ఇప్పటి కాలంలో కొంతమంది పిల్లలు నన్ను నాన్న ఇష్టపడట్లేదు, నన్ను అమ్మ ఇష్టపడట్లేదు అని ఫీల్ అవుతున్నారు. ఒక ప్రేమించిన అమ్మాయికి చెప్తాం, ఒక ప్రేమించిన అబ్బాయికి చెప్తాం, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వు లేకుండా బ్రతకలేను అని. కానీ మనల్ని కన్న అమ్మా నాన్నలకు ఎప్పుడైనా చెప్తామా? మదర్స్ డే, ఫాదర్స్ డే విడిగా కాకుండా ఇలా పేరెంట్స్ డేకి అయినా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు. కనీసం వీలైనంత వరకు మన తల్లిదండ్రులతో సమయాన్ని గడిపితే చాలు. అందరూ కలిసి భోజనం చేస్తే చాలు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఈ లోకంలో పాలు, నీరు, ఆహారం అన్నిటికీ కొలతలు ఉంటాయి. ఒక అమ్మా నాన్న ప్రేమను మనం కొలవలేం. ఎందుకంటే అమ్మా నాన్న మనకి ఊపిరిచ్చి బ్రతికిస్తారు. కంటే చాలు అని వదిలేయకుండా మనల్ని కంటికి రెప్పలా చూసుకుని మనకి ఏ చిన్న కష్టం రాకుండా పెంచడమే కాకుండా వారికి కష్టమైనా మనల్ని చదివించి మంచి ప్రయోజకుల్ని చేస్తారు. అటువంటి అమ్మా నాన్నలకు మనం ఏమిచ్చినా వారి ప్రేమ ఆప్యాయతలకు సరికావు. అయినా మనం ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ భార్యా బిడ్డలు ఉన్నారు కదా అని తల్లిదండ్రులను వదలకూడదు. ఎందుకంటే మనం చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు వాళ్ళు మన అల్లరిని భరిస్తారు. కానీ మనం పెద్దయ్యాక వాళ్ళు వృద్ధులయ్యి చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అప్పుడు మనం ఎందుకు భరించలేకపోతున్నాం? భార్యా బిడ్డల మీద ప్రేమ ఉండాలి, కానీ అది మన తల్లిదండ్రుల మీద అసహ్యం చూపించేంత కాదు. అమ్మా నాన్న విలువ తెలిసిన కొంతమంది ఇంకా ఇలాంటి తప్పులు చేస్తున్నారు. అమ్మను చాలా ప్రేమగా చూసుకుంటారు, నాన్న ఎప్పుడూ తిడుతూ ఉంటాడు అని ద్వేషిస్తారు. నిజానికి నాన్న అమ్మ కన్నా 1000 రెట్లు ఎక్కువ ప్రేమిస్తాడు. నాన్న లేకపోతే నాన్న అన్న పిలుపు ఒక్కసారి దూరమైతే మళ్ళీ అలా ఎవరినీ పిలవలేం. ఎందుకంటే నాన్న అనే పిలుపు మనకు రక్తం పంచిన తండ్రికి మాత్రమే సొంతం. ఆ బాధ నాన్నలేని నాకు తెలుసు. ప్లీజ్ దయచేసి ఉన్న అమ్మా నాన్నలను దూరం చేసుకోవద్దు. పేరెంట్స్ డే రోజున బాధ పెట్టి ఉంటే క్షమించండి. ఈరోజు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా గడపండి. అందరికీ పేరెంట్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ పేరెంట్స్ డే టు ఆల్.